ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలోని పోస్టల్ కార్యాలయాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్న పోస్టల్ సిబ్బంది. ఆసిఫాబాద్ ఎస్బీఐలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన నేరస్తులుగా గుర్తింపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోస్టల్ కార్యాలయ సిబ్బందిని రోడ్డు విస్తరణ పేరుతో మున్సిపల్ అధికారులు బుధవారం కార్యాలయ భవన కాంపౌండ్ వాల్ను కూల్చివేయడంతో ఆఫీస్కు సంబంధించిన ఫర్నిచర్, జనరేటర్ ధ్వంసమయ్యాయి. వచ్చిన శబ్దాలతో భయభ్రాంతులకు గురైన పోస్టల్ సిబ్బంది ఆందోళనలతో రోడ్డుపైకి చేరారు. ఈ సందర్భంగా పోస్టల్ అధికారి ఎస్ఆర్ఓ లతీఫ్ మాట్లాడుతూ, బుధవారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు ఎవరికీ ముందస్తు సమాచారం తెలియకుండా పోస్టల్ భవనం బయటి గోడను కూల్చివేసే క్రమంలో పోస్టల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. ఈ కార్యాలయంలో పోస్టల్ ఆఫీస్తో సహా ఇతర కార్యాలయాలు పనిచేస్తున్నాయని, ముందస్తు అనుమతి తీసుకోకుండా హెచ్చరిక లేకుండా మున్సిపల్ మంచిర్యాల సిబ్బంది కూల్చివేత కార్యక్రమాలు చేపట్టడం సరైంది కాదన్నారు. ఈ విషయమై కేంద్ర పోస్టల్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ తగు విచారణ జరిపి మున్సిపల్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అండి. మేము ఆర్ఎంహెచ్జెడ్ డివిజన్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. ఇందులో ఈ బిల్డింగ్లో 4 కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒక పాస్పోర్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్, 3వది సేవింగ్స్ బ్యాంక్, ఇంకా 4వది సార్టింగ్ కార్యాలయము ఉన్నదండి. ఈ 4 కార్యాలయంలో ఆర్ఎంహెచ్జెడ్ డివిజన్ సూపరింటెండెంట్ ఆధీనంలో సార్టింగ్ ఆఫీస్ అలా మేము పనిచేస్తున్నాం అండి. ఈ కార్యాలయంలో సుమారు 30 నుంచి 50 మంది పనిచేస్తాం, సిబ్బంది పనిచేయడం జరుగుతుందండి. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో అయినటువంటి 4 జిల్లాలకు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ అండ్ అసిఫాబాద్, ఈ 4 జిల్లాలకు కేంద్ర కార్యాలయము మంచిర్యాల సార్టింగ్ కార్యాలయం అండి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో చిన్న పల్లెటూరు నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ మొత్తం 4 జిల్లాలకు ప్రతి ఒక్కరి ఎటువంటి ఉత్తరమైనా కూడా, ఎటువంటి ఉద్యోగ కార్యక్రమాలు కానివ్వండి, లావాదేవీలు కానివ్వండి, ఏ ప్రత్యుత్తరాలు ఏ విషయమైనా కూడా ఈ జిల్లా కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఇక్కడ మంచిర్యాల సార్టింగ్ ఆఫీస్ నుంచే చేరవలసిందేనండి. ఇటువంటి కార్యాలయంలో రాత్రి 4 గంటలకు మంచిర్యాల మున్సిపల్ సిబ్బంది వచ్చి హుటాహుటిన మా యొక్క బిల్డింగ్ వెనుక భాగాన్ని మొత్తము ఎటువంటి నోటీసు కూడా, అంటే మా అధికారులకు ఇవ్వవచ్చు, కానీ ఒక ఎస్ఆర్ఓగా నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా,
నాకు నిన్న కాని మొన్న కాని ఈ మధ్య కాని నాకు ఒక నోటీస్ కూడా ఎటువంటి నోటీస్ సర్వ్ చేయకుండా రాత్రి హుటాహుటిన వచ్చి సిబ్బంది 25 నుంచి 30 మంది పని చేస్తున్నటువంటి సిబ్బందిని సిబ్బంది పనులకు ఆటంకం కలిగించి ఆ బిల్డింగ్ ఎనక భాగం కూలివేయడం వల్ల బిల్డింగ్ లోపల కూడా ఆ రాడ్ల యొక్క ప్రతాపంతో మొత్తం బిల్డింగ్ చాలా వరకు కూలిపోవడం జరిగిందండి ఇందులో పని చేసేటువంటి 30 మంది సిబ్బంది హుటాహుటిన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బయటికి పరిగెత్తుకుంటూ ఆ మున్సిపల్ సిబ్బందిని ఏంటండి ఏమి చేస్తున్నారు ఏంది అంటే మీకు చెప్పడం జరిగింది మేమైతే మా మేము దీన్ని కొలాప్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది వెంటనే ఈ సమాచారాన్ని నాకు ఇవ్వడం జరిగింది నేను హుటాహుటిన ఆ సంబంధిత అధికారికి ఫోన్ కల్పించి మాట్లాడితే నా ఫోన్ను రిఫ్యూజ్ చేసి మా యొక్క సిబ్బంది భయభ్రాంతులు చేయడం జరిగింది మొత్తం కూలేసి వెళ్ళిపోయారండి సంబంధిత ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు అధికారులు రాత్రి చేసినటువంటి ఈ యొక్క దుశ్చర్యను ఖండించి మేము ఖండిస్తున్నాం వారి మీద ఆ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మీద చర్య తీసుకొని మాకు తప్పకుండా కలెక్టర్స్ జిల్లా కలెక్టర్లు మాకు కాపాడాల్సిందిగా ఈ కార్యాలయం యథాతథంగా నిర్మించి మా యొక్క పనుల్లో ఇబ్బంది కలిగించినటువంటి వారిని మీరు చర్య వారిపై చర్య తీసుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా పత్రికా ముఖంగా ఒక ఎస్ఆర్ఓగా నేను చెప్పడం జరుగుతుందండి కొమరం భీం ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ బ్రాంచ్లో గత నెల 5వ తారీఖు రాత్రి జరిగిన దొంగతనంలో నిందితులను సీఐ ఆకుల అశోక్ కుమార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు సీఐ తెలిపిన వివరాల ప్రకారం 731,102 రూపాయలు దోపిడీ చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్న సందర్భంలో సేమ్ ఇలానే దుమ్ముగూడ పోలీస్ స్టేషన్ కొత్తగూడెం భద్రాచలం జిల్లా పరిధిలో కూడా బ్యాంకులో గ్యాస్ కట్టర్ల సహాయంతో లాకర్లు కట్ చేసి దొంగతనం జరిగాయని దుమ్ముగూడ పోలీస్ స్టేషన్ మరియు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉమ్మడిగా దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకుని కేసును ఛేదించారని తెలిపారు ఆసిఫాబాద్లో మరియు దుమ్ముగూడ పీఎస్ పరిధిలోని దొంగతనానికి పాల్పడ్డ 7 ఉత్తరప్రదేశ్కి చెందిన నేరస్తులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరచడం జరిగిందని ఆసిఫాబాద్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు ప్రభుత్వానికి సింగరేణి సంస్థ నిధులు 500 కోట్ల రూపాయలను తరలించడం చట్టవిరుద్ధమని బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు మంగళవారం మందమరి ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థలో కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ దానిని కాదని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి అధికార దాహంతో కోట్ల రూపాయల సంస్థ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి తరలిస్తున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో బీఎంఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు పేరం రమేష్ కేంద్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ ఏరియా ఉపాధ్యక్షులు రమేష్ ఏరియా కార్యదర్శి జీవి ప్రదీప్ కుమార్ కేంద్ర కమిటీ నాయకులు వెంకటస్వామి నాయకులు రవీందర్ నజీర్ పాషా అశోక్ బాబు రమేష్ వీరన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సింగరేణి గవర్నమెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ అనేది సమరశీలమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మెడికల్ కళాశాల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో పెట్టాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు దానికి సంబంధించిన మంత్రులు
ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం ఇది కార్మికులకు కార్మిక సంఘాలకు పారిశ్రామిక ప్రాంతానికి శుభ పరిణామం అయినప్పటికీ కూడా సింగరేణి వ్యాప్తంగా ఇవల్ల ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో 500 కోట్ల రూపాయలు సింగరేణి నుంచి వెళ్లి దారదత్తం చేయడం అనేది సింగరేణి సంస్థకు ఆర్థికంగా నష్టం చేసి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో ఈ డబ్బులు దుర్వినియోగం చేయడం మెప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడం పదవి కోసం పాకులాడడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వత్తాసు పలుకుతున్న చైర్మన్ గారు 500 కోట్ల రూపాయలకు సంబంధించిన నీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా 51% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 49% వాటా ఈ వాటాదారులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది యునానిమస్గా నిర్ణయం తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ అనేది డిమాండ్ చేస్తా ఉన్నది ఈ 500 కోట్ల రూపాయలు దశలవారీగా చేసుకుంటూ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన మెడికల్ కళాశాల పేరుతోటి ఇవాల కేంద్రానికి రాష్ట్రానికి పన్నుల రూపేన ఈ పరిశ్రమ నుంచి గత 5 సంవత్సరాలలో 32,701 కోట్ల రూపాయలు పన్నును చెల్లించినం సిఎస్ఆర్ నిధులకు సంబంధించింది కూడా దుర్వినియోగం చేస్తా ఉన్నది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాసనసభ్యునికి 2 కోట్ల రూపాయలు స్థానికంగా కాకుండా స్థానికేతరంగా కూడా సిఎస్ఆర్ నిధులనేటి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు దుర్వినియోగం చేస్తా ఉన్నారు దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది సంస్థ ఏల జీతభత్యాలు కార్మికులకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను డిమాండ్లను నెరవేర్చాలంటే సింగరేణి యాజమాన్యం డబ్బులు లేవని చెప్పేసి కుంటిసాగు చూపెడతా ఉన్నది కార్మికుల కుటుంబాలకు సంబంధించిన 1 కోటి రూపాయలు ఎస్క్రెస్ చేయమంటే ఇవాళ డబ్బులు లేవు మేమంతా ఇచ్చే పరిస్థితులు ఏమంటారు 1 కోటి రూపాయలకే 1 కోటి చిక్కులు పెట్టే ఈ యాజమాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి చట్టవిరుద్ధంగా చెల్లించడానికి ఈ చట్ట పరిధిలో చర్యలు ఎవరిపైన తీసుకోవాలనో ఇవాళ కార్మిక సంఘాలుగా దాని మీద ముక్త కటంతో ఖండిస్తా ఉన్నాం బేషరతుగా 500 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థకు సంబంధించిన వెల్ఫేర్ రెమిడి గాని కార్మికుల సంబంధించిన సంక్షేమానికి గాని ఉపయోగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దుర్వినియోగం ఎవరు చేసినా కూడా చట్టానికి చుట్టాలు కాదు ఇవాళ చర్యలు తీసుకునేంత వరకు సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అనేది పోరాటం చేస్తుంది అవసరమైతే న్యాయ నిపుణులతోటి కూడా దాని మీద మేము పోరాటం చేస్తాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టకపోతే ఈ సింగరేణి సంస్థకు సంబంధించింది ఆర్థిక వనరులకు సంబంధించింది ఎప్పటికీ కూడా పరిష్కారం అయ్యే పరిస్థితులలో లేదు మీ వాటా ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లనే ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించింది ఇవాళ ఈ ప్రభుత్వాలకు సంబంధించింది విద్యుత్ బకాయిలు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి ఇవాళ జైపూర్ పవర్ ప్లాంట్ కానీ ఇవాళ టీజెన్కో కానీ ఏబీజెన్కో కానీ చిన్న చిన్న సంస్థల నుంచి కూడా దాదాపుగా సుమారు 15,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలను కూడా ఇప్పటి వరకు తేల్చలేదు వేలంపాట పెట్టినట్టు సింగరేణి పరిశ్రమను తీసుకుపోయి బెంగళూరు కంపెనీల దగ్గర బెంగళూరు ప్రాంతంలో బ్యాంకుల చుట్టూ ఎవరు తక్కువ వడ్డీకి ఇస్తే ఆ తక్కువ వడ్డీ ఇచ్చే వాళ్ళ దగ్గర మేము తీసుకుంటామని చెప్పేసి వేలంపాటలు పెట్టినట్టు చేస్తూ ఉన్నారు సంస్థ యొక్క ప్రతిష్టను దిగదారుస్తూ ఉన్నారు దీనికి కారకులైన అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని పూర్వ చైర్మన్ జంగంకళ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ జీలకర్ర మహేష్లు పేర్కొన్నారు బుధవారం స్థానిక 5వ వార్డులో 6 లక్షల రూపాయల జనరల్ ఎస్సీ సప్లాన్ నిధులతో 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మహేష్ మాట్లాడుతూ అమరావాది శేషుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని త్వరలోనే ఇంకా కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎండీ యాకుబలి
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టవేని లింగయ్య, వనం యాదగిరి, గురువయ్య, యూత్ నాయకులు కిరణ్, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాతంపల్లి మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ఉన్నటువంటి అమరావాది ఏరియాలో చిలుకర మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమనన్న గారి ఆలోచనతో ఆదేశాలతో ఈరోజు సుమారు 5 లక్షల రూపాయల జనరల్ ఫండ్ నుండి ఇక్కడ రోడ్డు వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన వార్డులలో కూడా కాతంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మరి ఈరోజు 5వ వార్డు అమరావాదిలో ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి 3 లక్షల వరకు, అదే విధంగా జనరల్ ఫండ్ నుంచి 2 వరకులు కూడా సీసీ రోడ్లు 2-2 లక్షల విలువ గలై మొత్తం కలిసి 6 లక్షలతోటి ఈరోజు అమరావాది 5వ వార్డులో కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా అంటే ఇంకొక వారం 10 రోజుల్లో కూడా మరొక 2-5 లక్షల విలువ గలై 2 డ్రైన్స్, అదేవిధంగా మెయిన్ రోడ్ అయితే ఏదైతుందో మెయిన్ రోడ్కు సంబంధించి కూడా అతి త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి 5వ వార్డుకు సంబంధించి ఒక 10 నుంచి 15 కొత్త లైన్ గుంజడానికి ఎలక్ట్రికల్ ఫోల్స్ కూడా రావడం జరిగింది. ఎలక్ట్రిక్ ఫోల్స్ కూడా ఇంకొక వారం 10 రోజులలో వార్డులో పనులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మరి త్వరలో అతి త్వరలో కూడా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బాలకసుమనన్న గారు కూడా 5వ వార్డు, అదేవిధంగా అంటే 5వ వార్డు ఈ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో మరి అదేవిధంగా మొట్టమొదట అమరావతిలో ఉన్నటువంటి ఏదైతే మేజర్ పెద్ద సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడానికి అతి త్వరలో కూడా ఎమ్మెల్యే గారు అమరావతికి వస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి ఏదేదైతే మాకు పెద్ద సమస్య ఒకటి ఒర్రెకు సంబంధించి గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య, ఆ సమస్యను అది చూస్తాడు. అదేవిధంగా పెద్ద రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ డబ్బీటి రోడ్లకు సంబంధించి అవి కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా బతుకమ్మ రోడ్డు బతుకమ్మ ఘాట్స్ కానీ కరెంట్ ఎలక్ట్రికల్ ఫోల్స్ పెద్ద అంటే పెద్ద ఎత్తున చేసుకునే పనులు కానీ అంటే ఇంటర్నల్గా ఏమేమి పనులు అయితే ఉంటాయో అవన్నీ కూడా పరిశీలించి అతి త్వరలో కూడా అమరావతిని ఒక టౌన్ ఏరియా కలిపే విధంగా కూడా అభివృద్ధి చేసే విధంగా ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్కకున్న అమరావతిని ఆనుకున్నటువంటి శేషపల్లి, అదేవిధంగా కాతంపల్లికి సంబంధించి అన్ని కూడా వార్డులు విజిటింగ్ చేసి ఏదేదైతే సమస్యలు ఉంటాయో అవన్నీ సమస్యలు కూడా పరిష్కరించడానికి అతి త్వరలో కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి విజిటింగ్ రావడం జరుగుతుందని కూడా మొన్ననే రివ్యూలో చెప్పిల్లు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పనులు ప్రారంభానికి వచ్చినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా కోఆప్షన్ సభ్యులకు, మా తోటి కౌన్సిలర్లకు, అదేవిధంగా మా ముఖ్య నాయకులు అమరావతి నాయకులు మరియు కార్యకర్తలు ఈ వీధికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని పోస్టల్ కార్యాలయాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు, ముందస్తు సమాచారం ఇవ్వలేదన్న పోస్టల్ సిబ్బంది. ఆసిఫాబాద్ ఎస్బీఐలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు, ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన నేరస్తులుగా గుర్తింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.